వరంగల్ మహానగర మేయర్ గా కార్పొరేటర్ గూండా ప్రకాష్ రావు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇంకా 2 సంవత్సరాల పాటు ఉన్న ఈ పదవికి ఎవరిని వరిస్తుందో అని అందరూ ఎదురుచూశారు. సస్పెన్షన్ కు తెరదించుతూ ప్రకాష్ రావు వైపు పార్టీ అధినేత కేసీఆర్ ప్రకాష్ రావు వైపు మొగ్గు చూపారు. ప్రమాణ స్వీకారం తర్వాత పార్టీ అధినేత కేసీఆర్ తో సహా తనకు సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలిపారు. ఇకపై వరంగల్ మహానగరంలో తన మార్క్ అభివృద్ధిని చూపిస్తానని ప్రకటించారు ఆయన. తర్వాత హృదయ పథకం, అమృత్ పథకం లాంటి అనేక పథకాలతో పాటు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ప్రతి సంవత్సరం 300 కోట్ల రూపాయలు వారి నిధుల నుంచి మనకు ఇస్తా ఉన్నారు. ఆశించిన స్థాయిలో అభివృద్ధి చేయటం జరుగుతున్నది, కానీ ఇంకా వర్క్ను స్పీడప్ చేయాల్సినటువంటి అవసరం ఉన్నదని నేను భావిస్తున్నా. ఈ 2 సంవత్సరాలు కూడా ప్రజలతోటి మమేకమై ప్రజా సమస్యలను తెలుసుకొని నాయకులతోటి నేను కలిమిడిగా ఉంటూ అందరినీ కలుపుకపోతూ తప్పకుండా ఈ నగరానికి కీర్తి ప్రతిష్టలు తీసుకొస్తామని, ఒక సుందర నగరంగా తీర్చిదిద్దామని, ఒక టూరిస్ట్ హబ్గా దీన్ని మార్చేటందుకు నా వంతు కృషి చేస్తానని కూడా మీకు ఈ సందర్భంగా వాగ్దానం చేస్తున్నాను.